కానీ నాతో పాటు 20 సంవత్సరాలు ఆత్మీయ బంధువులు ఎవరు కూడా ఈ రోజున లాచి వచ్చి సంతానించవలసిన ఇక్కడ మాట్లాడుతున్నా. ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి హామ్లెట్, ప్రతి తాండాన్ని కూడా ఆశీర్వదించారు. నారాయణపేట పట్టణ ముద్దుబిడ్డ గారు ఎక్కువ క్యాన్వసింగ్ చేయలేదనుకుంటే బాధ్యత మీకు వదిలేస్తున్నాను. నారాయణపేట పట్టణానికి ఎందుకంటే ఇందాక వస్తున్నారు కదా ఛాలెంజ్ కి, ఇక్కడ వచ్చిన పర్మనెంట్ రిటైర్మెంట్ అయిపోతే ఇప్పుడు ఎలక్షన్ జనంలో నుంచి వచ్చిన నాయకుడిని ఈ పైరవీలతో టికెట్ వచ్చిన కాదు. ఆ రోజు గొంతు కోసినా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి నామినేషన్. ఎస్ఆర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఎంతమంది దగ్గర ఉంది? ఇక్కడ ఎస్ఆర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంది, ఎవరి దగ్గర? మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఎస్ఆర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా? శివకుమార్ రెడ్డి ఫోన్ నెంబర్ ఎంతమంది? మొత్తం భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ ఉండదు. పోయిన ఎలక్షన్లో గెలిచి ఈ రోజున జెండా లేదు, కండువా లేదు, టోపీ లేదు, హంగామా లేదు. ఒకటే గుర్తు, ఫ్లెక్సీల్లో కాదు, ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నాను కూడా చేపడుతున్నారు. ఒకరికొకరు చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా నాలుగు ఉద్యోగం ఇచ్చారనుకుంటారు. మీరే కాదు, మీ మిత్రులు, మీ పదవులందరూ కూడా చేయండి. శివకుమార్ రెడ్డి మాట ఇచ్చినాడు, మీ బిడ్డగా మళ్ళీ సేవ చేస్తారు కూడా మళ్ళీ ఇంకోసారి ఆ మాట ఇచ్చు. ఈ అవకాశం ఇచ్చి వెళ్ళాలి కూడా చేసుకున్నారు.